मुनुगोडु उप एन्निक प्रचारंलो टीआरएस दूसुकुपोतुंदे जय तेलंगाणा जय केसीआर निनादालतो नियोजकवर्गं मारुमोगुतुंदे मंत्रुलु एम्मेल्येल प्रचारानिकि अन्नि वर्गाल नुंचि अपूर्व स्पंदन लभिस्तुंदे टीआरएस अभ्यर्थि कूसुकुंट्ल प्रभाकर रेड्डिनि भारी मेजारिटीतो गेलिपिंचुकुंटामनि मुनुगोडु तेल्चि चेप्तुंदे मुनुगोडु नियोजकवर्गंलो कारु जोरु कोनसागुतुंदे टीआरएस ऊरूरा प्रचारंतो दूसुकुपोतुंदे డప్పు దర్వలతో గులాబీ క్యాంపెయిన్ విజయ యాత్రను తలపిస్తుంది టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన తరపున మంత్రులు ప్రజాప్రతినిధులు విస్తృతంగా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు అటు గులాబీ శ్రేణులు ఎక్కడికి వెళ్ళినా జనం గుండెలకు హత్తుకుంటున్నారు కూసుకుంట్లకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు కారు గుర్తును భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ప్రతిజ్ఞబూనుతున్నారు మునుగోడు నియోజకవర్గం చండూరులో టిఆర్ఎస్ ప్రచారం దూమదంగా సాగుతోంది పట్టణంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఎమ్మెల్యేలు బాలకసుమన్ ఆరూరు రమేష్ ఇతర ప్రజాప్రతినిధులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు అంతకుముందు పట్టణంలో టిఆర్ఎస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సిపిఐ సిపిఎం నేతలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అటు చండూర్ మండల కేంద్రంలో వికలాంగులు పెన్షన్దారుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రభుత్వ బాలకసుమన్ వికలాంగుల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ వాసుదేవరెడ్డి పాల్గొన్నారు మునుగోడు అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యమని తెలిపారు బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో ఎగిరేది గులాబీ జెండాని అని వారు తేల్చి చెప్పారు చౌటప్పల్ మండలంలో మంత్రులు మల్లారెడ్డి శ్రీనివాస్ గౌడ్ ప్రచారంతో హోరెత్తించారు కాట్రేవు ఆరేగుడెం గ్రామాల్లో విస్తృత ప్రచారం చేశారు టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు అభివృద్ధిలో దూసుకెళ్తున్న తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కష్టగట్టిన తీరును కళ్లకు కట్టారు ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ దే విజయమన్న మంత్రులు నియోజకవర్గంలో చేపట్టబోయే అభివృద్ధి పనులపై స్పష్టత ఇచ్చారు అటు మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ ప్రజల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది నియోజకవర్గంలో కాంగ్రెస్ బీజేపీ ఖాళీ అవుతున్నాయి మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో పలు గ్రామాలకు చెందిన విపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకున్నారు టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ బూనారు అటు టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా సర్వేల్లో టిఆర్ఎస్ శ్రేణులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రచారం నిర్వహించారు గ్రామ శివారులోని పత్తి చేనులో మహిళా రైతులతో కాసేపు ముచ్చటించారు అనంతరం వారితో కలిసి పత్తి ఏరారు పత్తి దిగుబడి ఎలా ఉందని రైతు బంధు వస్తుందని ఆరా తీశారు కారు గుర్తుకు ఓటేసి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని మహిళలు తెలిపారు కూసుకుంట్లకు మద్దతుగా పొర్లగడ్డ తండాలో మంత్రి సత్యవతి రాథోడ్ ఇంటిది ప్రచారం నిర్వహించారు బీజేపీ ఎన్ని కుట్రలు పరిణా గిరిజన ప్రజల మద్దతు టిఆర్ఎస్ పార్టీకే ఉంటుందని తేల్చి చెప్పారు టిఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు నాంపల్లి మండలంలో టిఆర్ఎస్ క్యాంపెయిన్ దూందాంగా సాగింది దేవత్పల్లిలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు రాజగోపాలరెడ్డి స్వార్థంతోనే మునుగోడులో ఉప ఎన్నికలు వచ్చాయని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మండిపడ్డారు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు మునుగోడు నియోజకవర్గంలో అంతంపేటలో టిఆర్ఎస్ లోకి చేరికలు వెల్లువెత్తాయి వివిధ పార్టీలకు చెందిన 50 మంది నేతలు కార్యకర్తలు టిఆర్ఎస్ లో చేరారు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు
మొత్తానికి మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రచారానికి ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తోంది. గులాబీ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి జనమంతా జై కొడుతున్నారు. భారీ మెజారిటీతో గెలిపిస్తామని తేల్చి చెప్తున్నారు. ప్రభాకర్ అన్నకొట్టు వెళ్ళి